అపవాది చేతికి చిక్కిన ప్రతి ఒక్కరిని యేసు గుణపరచువారు. ఏ మంత్రశక్తులు, అశుద్ధ శక్తులు, చేతబడి శక్తులు ఏవైనను సరే దేవుడు విడుదలను ఇస్తారు. అలాగే దేవుడు విడుదల ఇచ్చారు. ఆ రోజు లేహియన్ దెయ్యం పట్టిన వాడిని విడిపించిన యేసు ఈ రోజుకి మారని వారుగా ఉన్నారు. ఈరోజు మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో మీపై దాడి చేసిన సాతాను శక్తి ఏదైనను సరే ఈరోజు దేవుడు విడుదల ఇవ్వబోతున్నారు. యేసు యొక్క రక్తపు శక్తి వల్ల దుష్ట ఆత్మలు పారిపోవును గాక. 15 సంవత్సరాలుగా వంగితే నొప్పిగా ఉంటుందా? వంగుంటే కూడా నొప్పేడుతుంది, బరువు ఎత్తునా కూడా నొప్పేస్తుంది. అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా వెనక వైపు ఒక చెయ్యి వచ్చి తగిలినట్టు అనిపించింది. ఒక చెయ్యి వచ్చి తాకింది. అవును, యేసు ప్రభు చెయ్యి తగిలినట్టు అనిపించింది. ఇప్పుడు ఆ నొప్పి పోయింది. ఆ నొప్పి పోయింది. ఇక్కడ బాగా వంగి చూపించండి. నొప్పి లేదు. 15 సంవత్సరాలుగా బెన్నెముకలో నొప్పి, వంగితే నొప్పిగా ఉంటుంది. యేసు చెయ్యి తాకింది, నొప్పి మాయమైపోయింది. నాకు హార్ట్ లో ఆపరేషన్ చేశారు. హార్ట్ లో ప్రాబ్లం. అవును, ప్రాబ్లం 2 సంవత్సరాలు. అవును, స్టెంట్ పెట్టారు. కానీ ఎప్పుడు నొప్పిగానే ఉంటుంది. ఇప్పుడు కూడా మాత్రలు వేసుకున్నాను, నొప్పి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పినప్పటి నుంచి ఆ నొప్పి అనేది అసలు లేకుండానే పోయింది. ఇప్పుడు నాకు మామూలుగా ఉందండి. 2 సంవత్సరాలుగా ఉన్న నొప్పి మాయమైపోయింది. అపోస్తలులు 10వ అధ్యాయము 38వ వచనము. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతోను శక్తితోను అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తుని దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనతో ఉన్నందువల్ల యేసు మేలు చేయువారుగాను అపవాది చేతికి చిక్కిన అందరినీ స్వస్థపరచువారుగాను సంచరించెను. ఆ వచనాన్ని బాగా గమనించండి. అపవాది చేత పీడింపబడిన వాళ్ళందరినీ కూడా స్వస్థపరచువారుగా సంచరించుచుండెను. ఆ రోజు యేసు దినములలోనూ ఆత్మలు దాడి చేయడము మనము చూస్తున్నాము. ఈరోజుకి వాటిని మనము చూస్తున్నాము. 1-2 లేఖన భాగాలను మనం చదివితే మనకు అర్థమవుతుంది. మార్కు 1:23-26 ఇప్పుడు చదువుదాము. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పెట్టిన మనుషుడొకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశెను. అందుకు యేసు, ఊరుకుండుము, వానిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకలు వేసి వాని విడిచిపోయెను. ఒక ప్రార్థనా మందిరంలో యేసు ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రసంగం వినడానికి చాలా మంది వచ్చారు. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రసంగించడానికి లేచిన వెంటనే వాడిలో ఉన్నటువంటి ఆత్మ అశుద్ధ ఆత్మ పట్టిన ఒక మనిషి. అయితే అశుద్ధాత్మ వాడిని పాపములో తోసి, వ్యాధిలోకి తోసి వేదనపరచలేదు. వాడిని ఆవరించింది ఒక అపవిత్రమైన దుష్ట ఆత్మ, ఈవిల్ స్పిరిట్. ఆ ఆత్మ వాడిని పట్టుకుంది. ఆ ఆత్మ వాడిలో నిండి ఉంది. ఆత్మ వాడిని ఆవరించింది. ప్రార్థనా మందిరంలో కూర్చుని ఉన్నాడు, సాధారణంగానే ఉన్నాడు. యేసుని చూచిన వెంటనే ఆత్మ భయపడుతుంది. అయ్యో, నజరయుడగు యేసు, మాకు నీకు ఏంటి? మమ్మల్ని వేదనపరచడానికి వచ్చావు, అరుస్తోంది. ఆ ఆత్మ అరుస్తోంది. చూడండి, యేసుని చూసిన వెంటనే ఆ ఆత్మ భయపడి అరుస్తోంది. ఇతను మనల్ని తరిమేస్తాడు, ఇతను మనల్ని చెదరగొడతాడు అని ఆ ఆత్మకే తెలుసు. అది అరుస్తోంది. ఇప్పుడు యేసు చెబుతున్నారు,
నువ్వు మాట్లాడకుండా వీడిని బదిలిపో. దేవుడు గద్దించారు, అశుద్ధ ఆత్మను గద్దించారు. బాగా గమనించండి, దేవుని బిడ్డలు ఇటువంటి దెయ్యాలు పట్టినటువంటి వారు ఈ దెయ్యాలు దాడి చేయడం చూస్తుంటే భయపడకుండా మనం వాటిని గద్దించి తరిమి కొట్టాలి. యేసు గద్దిస్తున్నారు, వీడిని బదిలిపో, మాట్లాడకు అని ఆజ్ఞాపిస్తున్నారు. వెంటనే అతలాకుతలమై బిగ్గరగా అరిచి వాడిని వదిలి పారిపోయింది. వాడు విడుదల పొందాడు. ఇప్పుడు ఇంకొక వచనాన్ని చూడండి. పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 5:1-5 వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పెట్టిన వాడొకడు. బాగా గమనించండి, హీ వాస్ పొస్సెస్ బై ద ఈవిల్ స్పిరిట్. అపవిత్ర ఆత్మ పట్టిన వాడొకడు. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పెట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంకెళ్లు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. ఇక్కడొక వ్యక్తి యేసు ఆ సముద్రపు ఒడ్డుకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి సమాధులలో నుండి వస్తున్నాడు. సమాధులు ఉండేటటువంటి చోట మనుషులు నివాసము ఉండరు. కాని వీడు నివసించేది సమాధులలోనే. జనాన్ని పాతిపెట్టే, చనిపోయిన వారిని పాతిపెట్టే ప్రదేశములోనే వీడు నివసిస్తున్నాడు. వాడు ఎవరంటే అపవిత్ర ఆత్మ పట్టిన ఒక మనిషి. వాడినేమో సంకెళ్లతో కట్టి చూశారు, ముక్కలు చేస్తున్నాడు. గొలుసులతో కట్టి చూశారు, గొలుసుల్ని ముక్కలు చేస్తున్నాడు. అంత బలముంది అశుద్ధ ఆత్మకి. సాధారణ వ్యక్తిలాగానే ఉంటాడు, సన్నగా ఉంటాడు. ఆ ఆత్మలోనికి వచ్చిన వెంటనే పెద్ద బలం వాళ్లకి వచ్చేస్తుంది. ఆ బలం సాధారణంగా నలుగురు కూడా వాళ్లని పట్టుకోలేరు. ఎక్కడి నుంచి వస్తుంది? అది సాతాను యొక్క శక్తి. అదే సాతాను యొక్క శక్తి ఒక మనిషిని ఆవరించి అతలాకుతలం చేసేటటువంటి శక్తి. వాడు వస్త్రము ధరింపని వాడిగా ఉన్నాడు. వస్త్రాల్ని చింపేసి వస్త్రము లేనివాడిగా నడుస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి, వాడు గుణమైన తరువాత దేవుడు వాడికి వస్త్రాన్ని ధరింపజేశారు అని బైబుల్లో చెప్పబడి ఉంది. ఈ వస్త్రం లేకుండా తిరుగుతున్నాడు చూడండి, వాడు దెయ్యం పట్టినవాడు. దేవుడు మనల్ని పిల్లలుగా ప్రేమిస్తున్నారు. అందువల్ల నువ్వు బాగా ధరించాలి, బాగా ఉండాలి. ఆ విధంగా మనల్ని ధరింపజేసే ఒక దేవుడు. రెండిట్లోనూ వ్యత్యాసాన్ని గమనించండి. ఈ వచనంలో చక్కగా చెప్పబడి ఉంది, దేవుడు వాడిని ధరింపజేశారు. వాడి దగ్గరికి ఎవరు వెళ్లలేరు. తన శరీరాన్ని తానే గీరుకుంటాడు, తనకు తానే గాయపరుచుకుంటాడు, తనకు తానే రక్తాన్ని చిందిస్తాడు, తనకు తానే గాయపరుచుకునేవాడు అపవాది. అర్థం చేసుకోండి, మనుషులను గాయపరిచి వేదనపరిచి అది చూసి సంతోషపడేవాడే అపవాది. దేవుడి దగ్గరకు వెళ్ళి చెబుతాడు, మీరు సృష్టించిన మనిషిని చూడండి, నేను దిగంబరంగా నడిచాను, మీరు సృష్టించిన మనిషిని గాయపరిచి వాడిని వేదనపరుస్తున్నాను. దేవుడు అది చూసి దుఃఖపడుతున్నారు. అదే దెయ్యాలు చేసే వంచన వాడు అబద్ధీకుడు, అబద్ధాన్ని నమ్మించి మోసం చేసేవాడు. సమాధుల మధ్య ఆ మనిషి ఉన్నాడు, వస్త్రం ధరింపని వాడుగా ఉన్నాడు, తననే గాయపరచుకుంటున్నాడు, ఆర్తనాదం చేస్తున్నాడు. ఎవరూ వాడిని అణచలేకపోయారు. కారణమేంటో తెలుసా? లోపల ఉన్న దెయ్యము దేవుడు వాడిని అడుగుతున్నారు, నీ పేరేంటి? లేహియోన్. లేహియోన్ అంటే 6,000 అర్థమట, 6,000. రోమియుల సైన్యంలో 6,000 ఉన్న బెటాలియన్కి పేరే లేహియోన్. అంటే ఒక మనిషిలో 6,000 ఎక్కువ దెయ్యాలు. ఒక దెయ్యం అంటేనే భరించలేము. 6,000 ఒక మనిషిలోనికి వెళితే వాడి పరిస్థితి ఏంటి? ఒక మనిషిలోనికి 1 ఎక్కువ దెయ్యాలు రాగలవు. మగదలేన మరియను దేవుడు గుణపరిచినప్పుడు ఆమెలో 7 ఆత్మలు నిండి ఉన్నవి. వచనము చెబుతోంది, 7 పట్టిన మరియకి మగదలేన మరియకు యేసు విడుదల ఇచ్చారు. 1 అశుద్ధాత్మలు ఒక మనిషిలో ప్రవేశించగలవు.
వీడిలో 6000 కన్నా ఎక్కువ అశుద్ధాత్మలు అందువల్ల ఎవరూ పక్కకు వెళ్ళలేకపోయారు. కాని యేసును చూసిన వెంటనే అలా వణికిపోతూ నిలబడి ఉన్నాడు. ఎన్ని వేల దెయ్యాలు కలిసి కట్టుగా వచ్చినను, ఎన్ని కోట్ల దెయ్యాలు ఒకటిగా కలిసినను యేసు ముందు నిలబడలేవు. యేసుని ఎదిరించి నిలబడలేవు. యేసు ముందు అణిగి తీరాల్సిందే. 6000 దెయ్యాలు యేసు ముందుకు వచ్చి వణుకుతూ నిలబడి ఉన్నాయి. మమ్మల్ని వేదనపరచడానికి వచ్చారా? మమ్మల్ని నరకంలోకి పంపించవద్దు. దేవుడు పో అంటే నరకంలోకి పోవాలి. భయపడి వణికిపోయి నిలబడి ఉంది. యేసు వాడికి విడుదల ఇస్తున్నారు. చూడండి, వాడు చేస్తున్నది ఏంటో వాడికి తెలియలేదు. ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియలేదు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియలేదు. తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటున్నాడు. అదే అశుద్ధాత్మ చేసే ఒక కార్యము. మార్కు 9:20 నుండి 27 వచనము వరకు మీరు చదివినప్పుడు ఒక సంఘటన రాయబడి ఉంది. అక్కడ చూడండి, ఒక తండ్రి తన కుమారుణ్ణి యేసు వద్దకు తీసుకువస్తున్నాడు. వాడు చెబుతున్నాడు, యేసు అడుగుతున్నారు, ఇది వీడికి ఎంతకాలంగా ఉంది? చిన్నప్పటినుంచి ఉంది. వాడు యువకుడులా అయిపోయాడు. చిన్నప్పటినుంచి ఒక అశుద్ధ ఆత్మ ఏం చేస్తోంది? వాడిని ఆ అశుద్ధ ఆత్మ అతలాకుతలం చేస్తోంది. అది మాత్రమే కాదు, ఎన్నోసార్లు నీళ్లల్లోనూ చాలాసార్లు నిప్పులోనూ వాడిని తోసింది. దెయ్యాన్ని చూశారా? వాడిని నీళ్లల్లోకి తోసి చంపాలని ప్రయత్నిస్తోంది. వాడు మానవ నరహంతకుడు, అపవాది. నీటిలోకి తోసి వాడిని చంపాలనుకుంటుంది, నిప్పులోకి తోసి వాడిని చంపాలనుకుంటుంది. ఎపిలిప్టిక్, మూర్ఛవ్యాధిని తీసుకువచ్చే వ్యాధి. ఈ ఫిట్స్ అంటున్నారు కదా, అటువంటి మూర్ఛవ్యాధిని తీసుకువచ్చే ఆత్మ. ఆ ఆత్మ ఒక మనిషిపై దాడి చేసేటప్పుడు వాడు నీళ్లల్లో స్నానం చేయడానికి వెళితే నీళ్లల్లోకి తోసి చంపేస్తుంది, మంటల్లోకి తోసి వాడిని చంపాలనుకుంటుంది. అదే చెప్పబడి ఉంది. యేసు వద్ద ఆ తండ్రి చెబుతున్నాడు, ఈ ఆత్మ నా కొడుకుని చంపాలని ప్రయత్నిస్తోంది. మేమింతవరకు జాగ్రత్తగా కాపాడుకున్నాము, ఆ అపవాది క్రియను చూడండి. ఒకసారి గుజరాత్కి పరిచర్యకు వెళ్ళాము. ఒక గ్రామంలో మీటింగు పెట్టారు ఈ మిషనరీలకి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక యవ్వన కుమారుణ్ణి తీసుకువచ్చారు. అతని తండ్రిని తీసుకుని వచ్చారు. మా జీవితంలో గొప్ప అద్భుతము జరిగింది అన్నారు. ఏంటి అని అడిగాను. ఈ యువకుడు కొద్ది సంవత్సరాలుగా అశుద్ధ ఆత్మచేత బాధింపబడ్డాడు. ఆ ఆత్మ వాడిని ఆవరించి అప్పుడేం చేశాడు, తానుగా మాట్లాడతాడు, వాడుగా నవ్వుకుంటాడు, వాడుగా నవ్వుకుంటూ అలా వెళ్ళిపోతాడు. ఎవరు పిలిచినా వాడు పట్టించుకోడు. అమ్మా నాన్న కూడా వాడికి గుర్తులేని విధంగా నడుచుకుంటూ ఉంటాడు. స్నానం చేయడం శుభ్రంగా ఉండదు. వాడు అలా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు, తానుగా మాట్లాడుకుంటూ. ఒక పిచ్చివాడిలాగా అశుద్ధ ఆత్మ ఎందరో మంత్రగాళ్ల దగ్గరకు తీసుకువెళ్లి చూపించారు. ఏమీ చెయ్యలేము, డబ్బుతో ఎంతో చేసి చూశాము, కుదరదని చెప్పేశారు. వాళ్ళు ఉన్న గ్రామానికి పక్కన ఒక పెద్ద అడవి ఉంది, దట్టమైన అడవి. పగటిపూట కూడా ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లరు, భయపడి. కాని ఈ అబ్బాయి యువకుడు రాత్రి అయిపోతే ఇక చీకటి వచ్చేసిందంటే ఆ అడవిలోకి వెళతాడు, ఒంటరిగా వెళతాడు. ఆ అడవిలోకి ఒంటరిగా వెళతాడు, ఉదయాన్నే అడవిలో నుంచి బయటికి వస్తాడు. వాళ్ళమ్మ నాన్నకేమో భయము, బిడ్డ అడవిలోకి వెళ్ళాడు, ఏమైనా అయిపోతుందేమో, చచ్చిపోతాడేమోనని. ఉదయాన్నే బతికి వస్తాడో రాడో అని భయము. కాని వాడిని పట్టుకోలేరు. వాడిని ఎవరు పట్టుకున్నా విదిలించి మరీ అడవిలోకి వెళ్ళిపోతాడు. అది ఒక దుష్ట ఆత్మ. వాడిని అతలాకుతలం చేసి అడవిలోకి తీసుకువెళ్ళి వారిని వేదనపరిచే ఒక దుష్ట ఆత్మ. ఎన్నో సంవత్సరాలు, ఒకరోజు అక్కడ ఒక చిన్న చర్చి ఉంది, మిషనరీలు నడిపించే ఒక సంఘము. ఆదివారం ఆరాధన జరుగుతుంది. అందరూ పాటలు పాడుతున్నారు, స్తుతిస్తూ పాడుతున్నారు. ఆ చర్చి పక్కన నడుచుకుంటూ వెళుతున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఈ పాటల శబ్దాన్ని విన్న వెంటనే ఒక శక్తి వాడిని లాగుతుంది. ఆ చర్చి బయట నుండి చూస్తున్నాడు అక్కడ ఏమి జరుగుతుంది అని. మురికిగా ఉన్న తల, మురికిగా ఉన్న డ్రెస్సు, ఎందుకంటే ఆ విధంగా వాడు దెయ్యం పట్టి అలా తిరుగుతూ ఉన్నాడు, ఊరంతా తెలుసు. చర్చిలో తొంగి చూసిన తర్వాత ఆరాధనలో ఉన్న ఒక సహోదరుడు వెనకాల కూర్చున్నాయన లోపలికి రా అని పిలిచారు. లోపలికి వచ్చాడు. ఇక్కడ కూర్చో అన్నారు. కూర్చున్నాడు. అలా కూర్చుని చూస్తూ ఉన్నాడు.
వాడిని దెయ్యం పట్టుకుంది కదా, ఏం మాట్లాడట్లేదు అలా చూస్తున్నాడు. పాటలు పాడుతున్నారు, వర్షిప్ ఆరాధన. ప్రార్థన జరుగుతోంది, పరిచారకులు వచనాన్ని ప్రసంగిస్తున్నారు. మౌనంగా అలా కూర్చుని చూస్తున్నాడు. ఇలా వాడు ఉన్నదే లేదు. అలా నడుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఇప్పుడు చర్చిలో కూర్చుని ఉన్నాడు. ఆరాధన అయిపోయింది, చివరి ప్రార్థన అయిపోయింది. వాడు లేచాడు, ఏం మాట్లాడలేదు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ముందుగా వాడు ఏం చేశాడంటే బాగా స్నానం చేశాడు, తల దువ్వుకున్నాడు, కొత్త డ్రెస్ వేసుకున్నాడు. వాళ్ళమ్మా నాన్న చూస్తున్నారు, ఏమైంది వీడికి, సడన్గా మారిపోయాడు అలాగని. చూస్తే ఆ ఆరాధనలో ఉన్నప్పుడే దేవుని శక్తి వాడికి విడుదల ఇచ్చేసింది. యేసు యొక్క శక్తి ఆ ఆత్మను నాశనము చేసింది. ఆ అపవాది నుండి విడుదల. నేరుగా మళ్లీ చర్చికి వచ్చాడు, పరిచారకులతో మాట్లాడడం ప్రారంభించాడు. ఇప్పుడు యేసుని అంగీకరించి మొత్తం కుటుంబం రక్షింపబడి యేసుకి సాక్ష్యంగా ఉన్నారు. హల్లెలూయా. అపవాది చేతికి చిక్కిన ప్రతి ఒక్కరిని యేసు గుణపరచువారు. ఏ మంత్రశక్తులు, అశుద్ధ శక్తులు, చేతబడి శక్తులు ఏవైనను సరే దేవుడు విడుదలను ఇస్తారు. అలాగే దేవుడు విడుదల ఇచ్చారు. ఆ రోజు లేహియన్ దెయ్యం పట్టిన వాడిని విడిపించిన యేసు ఈరోజుకి మారని వారుగా ఉన్నారు. ఈరోజు మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో మీపై దాడి చేసిన సాతాను శక్తి ఏదైనను సరే ఈరోజు దేవుడు విడుదల ఇవ్వబోతున్నారు. అపవాది శక్తి నుండి విడుదల దేవుడు ఇచ్చారు. మత్తయి 15:22. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కనుకరింపము, నా కుమార్తె దెయ్యము పెట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. యేసు వద్దకు ఒక కానాను స్త్రీ వస్తుంది. అంటే విగ్రహాలను పూజించు ఆమె. ఆమె విగ్రహాలను పూజిస్తుంది, యూదురాలు కాదు, కానానీయురాలు. ఎన్నో దేవతలను పూజించే ఒక స్త్రీ. ఆమె కుమార్తె అపవిత్ర ఆత్మలచే బాధింపబడి ఇబ్బంది పడుతూ ఉంది. అప్పుడు అన్ని ప్రదేశాలకు తీసుకువెళుతూ ఉంటుంది. అక్కడికి వెళితే సరిపోతుంది, ఇక్కడికి వెళితే సరిపోతుంది, అక్కడ ఈ డబ్బు ఖర్చు పెడితే విడుదల దొరుకుతుంది అని చూసి ఉంటుంది, విడుదల దొరకలేదు. ఇప్పుడు ఆ యవ్వన స్త్రీ బాధపడుతూ ఉంది. కుమార్తె, యేసు ఉచితంగా విడుదల ఇస్తున్నారు, స్వస్థపరుస్తున్నారని తెలిసిన వెంటనే యేసు వద్దకు వస్తుంది. యేసు, నా కుమార్తె దెయ్యాల వల్ల చాలా ఇబ్బంది పడుతోంది, కనికరింపుము అని పిలుస్తుంది. యేసు కాదనలేదు. పిల్లల రొట్టెలను తీసుకువెళ్ళి కుక్కలకు వేయలేము, దానర్థము ఆమెను చీదరించుకుంటున్నారని కాదు. దేవుడు చెబుతున్నారు, నువ్వు పాపంలో ఉన్నావు, మీ పాపము వల్లనే నీ కుమార్తె బాధపడుతోంది. నువ్వు నా బిడ్డగా మారు, మారు మనసు పొందు. నువ్వు నా కుమార్తెగా మారిపోతే నీకు విడుదల దొరుకుతుంది. దాన్నే దేవుడు చెబుతున్నారు. ఆ తల్లి మారు మనసు పొందుతుంది, తన పాపాన్ని ఒప్పుకొని తనని అణచుకుని దేవుని వద్ద అప్పగిస్తుంది. వెంటనే దేవుడు చెబుతున్నారు, ఓ స్త్రీ, నీ విశ్వాసము గొప్పది, నువ్వు సమాధానముతో వెళ్ళు. అదే సమయములో ఆమె కుమార్తెలో ఉన్న ఆత్మ పారిపోయింది. ఒక తల్లి తన కూతురు కోసము వచ్చి తన్నప్పగించుకొని ప్రార్థించినప్పుడు ఆ అపవాది పారిపోయినది. ఈరోజు మీ కుటుంబంలో మీ పిల్లలు బాధపడుతూ ఉండవచ్చు, మీ కూతురు కొడుకు ఎవరో ఒకరు బాధపడుతూ ఉండవచ్చు. ఇది అపవాదిలాగా చేస్తోంది, దెయ్యంలాగా ఇది నడుచుకుంటోంది, దెయ్యంలాగా ఈ కుమారుడు నడుచుకుంటున్నాడు, ఏదో ఒక దెయ్యం వీళ్ళని అతలాకుతలం చేస్తోంది అని మీరు అనుకోవచ్చును. మీరు మిమ్మల్ని అణచుకుని దేవునికి అప్పగించేటప్పుడు ఈరోజు ఒక గొప్ప విడుదలను దేవుడు మీకు ఆజ్ఞాపిస్తారు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని చేరి ఉంది. ఏదో ఒక భయము మిమ్మల్ని ఆవరించి ఉండవచ్చు, ఏదో ఒక అశుద్ధ ఆత్మ వల్ల ఏర్పడ్డ సమస్య, లేక ఎవరో చేతబడి చేసేశారు, మంత్రాలు ప్రయోగించారు, అందువల్ల ఏర్పడ్డ ఇబ్బంది, ఇలా ఏదో ఒక రకంగా దెయ్యాల వల్ల, అపవిత్ర ఆత్మల వల్ల బాధపడుతూ మీరు కలత చెందవచ్చు. ఈరోజు మీకు విడుదల దినము. దేవుడు నీతో మాట్లాడి ఉన్నారు కదా, ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. మీతో కలిసి నేను ప్రార్థిస్తాను, దేవుడు విడుదల ఇస్తారు. ఆయన సిలువలో అపవాదితలను నలిపి జయించినవారు యేసు. యేసు సిలువలో జయాన్ని పొందారు. దేనికి వారు జయించాలి? మన కోసము.
మనకోసమే సిలువలో జయాన్ని పొందారు. అది విశ్వసించి ఇప్పుడు ప్రార్థన చెయ్యాలి. యేసు నామమును చెప్పి ప్రార్థన చెయ్యాలి. నోటితో మీరు యేసు నామాన్ని చెప్పాలి. నోరు తెరిచి యేసు అని చెప్పాలి. యేసు అని ఆ పేరు చెప్పాలి. ఆ పేరు చెబితేనే విడుదల. ఊరికే ఉన్నారంటే విడుదల దొరకదు. యేసు పేరును చెప్పాలి. నా నామము ద్వారా ఏమడిగినను చేస్తానని చెప్పి ఉన్నారు. ఇప్పుడు ప్రార్థిద్దామా? భయము, మరణ భయము, ఆత్మహత్య ఆలోచన, ఒక మనోవేదన, డిప్రెషను, నిద్ర లేదు, ఇటువంటి ఇబ్బందులు ఉంటే హృదయం మీద చేపెట్టండి. యేసు నాకు విడుదల ఇవ్వండి. యేసు యేసు అని యేసు నామాన్ని చెప్పండి. మనం ప్రార్థిద్దాం తండ్రి. నజరేయుడగు యేసు నామమున మీ పిల్లల విడుదల కోసము ప్రార్థిస్తున్నాను. ఈ భయాన్ని తీసుకువచ్చే ఆత్మలు, మనోవేదనను తీసుకువచ్చే ఆత్మలు, ఆత్మహత్య చేసుకోమనే ఆత్మలు, రాత్రి నిద్రపోనివ్వకుండా నిద్రను చెడగొట్టే ఆత్మలు, ఇటువంటి దుష్ట ఆత్మలు, మంత్రతంత్రాలు, చేతబడుల క్రియలు, ఈ పిల్లలకు విరోధంగా, కుటుంబానికి విరోధంగా వచ్చేటటువంటి ఓ దుష్ట ఆత్మలను నేను యేసు నామమున గద్దిస్తున్నాను. ఆ ఆత్మలు పారిపోవాలి యేసు నామమున. ఇప్పుడే వారిని వదిలి పారిపోవాలి యేసు నామమున. భయాన్ని తీసుకువచ్చే ఆత్మలు, నిద్రను చెడగొట్టే ఆత్మలు, యేసు నామమున నిన్ను గద్దిస్తున్నాను, పారిపో యేసు నామమున. ఎవరెవరు యేసు యేసు అని నామము చెప్పి పిలుస్తున్నారో ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని చల్లుతూ నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున విడుదల ఏర్పడాలి. ఆ డిప్రెషన్ని తీసుకువచ్చే దుష్ట అపవాదిని గద్దిస్తూ ఉన్నాను. మరణ వేదనను తీసుకువచ్చే, ఆత్మహత్యలను ప్రేరేపించే ఆత్మని గద్దిస్తున్నాను యేసు నామమున. మంత్రశక్తులు, చేతబడి శక్తులు, క్రియలు బూడిదైపోవాలి యేసు నామమున. ఈ కుటుంబానికి విరోధంగా చేసినటువంటి మంత్రశక్తులు, ఆ రేకులు బూడిదైపోవాలి యేసు నామమున. తాయెత్తులు బూడిదైపోవాలి యేసు నామమున. ఆ క్రియలు నాశనమవ్వాలి. ఇక ఇంట్లో శత్రువు యొక్క సమస్యలు అస్సలు ఉండకూడదు. ఆ ఇంట్లో దెయ్యాల యొక్క చప్పుడు వినిపించనే కూడదు. భయపెట్టు ఆత్మ ఆ ఇంట్లోకి ప్రవేశించకూడదు. మీ శక్తి లోనికి ఈ కుటుంబాన్ని, ఈ ఇంటిని అప్పగిస్తున్నాను. ఈ రోజు నుండి కాపాడుకోండి. దేవుడా, ఇలా భయం వల్ల, చేతబడి శక్తుల వల్ల ఏర్పడ్డ వ్యాధులు, రోగాలను ఏర్పరచు ఆత్మలు, వాటిని గద్దిస్తున్నాను. యేసు నామమున పారిపో దుష్ట ఆత్మ. శరీరాన్ని బంధించి ఉంచిన ఆత్మ, చేతులను కాళ్లను బంధించి ఉంచిన దుష్ట ఆత్మ, పారిపో యేసు నామమున అని గద్దిస్తున్నాను నిన్ను. సమాధానాన్ని చెడగొట్టి, కుటుంబంలోని ఏక మనసుని చెడగొట్టే సాతానుని గద్దిస్తున్నాను. ఆశీర్వాదాన్ని తొలగించి, నష్టాలను, కష్టాలను తీసుకువచ్చి, వ్యాపారాన్ని, ఆదాయాన్ని నాశనం చేయాలనుకున్న దుష్ట మంత్రశక్తులు, చేతబడి శక్తులను గద్దిస్తున్నాను. అవి యేసు నామమున కాలిపోవాలి. ఈరోజు ప్రతి కుటుంబంలోనూ విడుదల, యేసు నామమున విడుదల. ఈ వార్తను విని ప్రార్థించే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున విడుదల ఏర్పడాలి. శత్రువు యొక్క క్రియలు నాశనము అవ్వాలి. దుష్ట ఆత్మల యొక్క శక్తులు నాశనమవ్వాలి. మీరు క్రియ చేస్తున్న ప్రేమ కొరకు స్తోత్రములు. విడుదల ఇచ్చినందుకు స్తోత్రములు. నోరు తెరిచి చెప్పండి, యేసు స్తోత్రములు, యేసు స్తోత్రములు. విడుదల కొరకు స్తోత్రములు. శత్రువు క్రియలు నాశనమైనందుకు స్తోత్రములు. జయాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు. చేతబడి శక్తులు నాశనమైనందుకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామమున స్తోత్రములు, యేసు నామానికి స్తోత్రములు. యేసు మీకు స్తోత్రములు, స్తోత్రములు యేసు నామమున. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు ఈరోజు మీకు గొప్ప విడుదలను ఇచ్చారు. అశుద్ధ ఆత్మలు మిమ్మల్ని విడిచిపోయాయి, మీ కుటుంబాన్ని విడిచిపోయాయి. మీరది తెలుసుకున్నారు, కొందరు చూశారు, విడుదల పొందారు. యేసుకి స్తోత్రములు అని చెప్పండి. ఈరోజు నుండి మార్పు. మళ్ళీ మీ ఇంట్లోకి అపవాది ప్రవేశించకుండా ఉండడానికి రోజు మీరు దేవుని స్తుతించి పాడి ప్రార్థించాలి. మీ ఇంట్లో ప్రార్థనా శబ్దము, స్తుతుల శబ్దము వినిపించాలి. యేసుకి మీ ఇంట్లో పూర్తిగా స్థానము ఇవ్వాలి. యేసుకి ఇష్టం లేని ఏ పాపానికి మీ ఇంట్లో స్థానము ఇవ్వకూడదు. జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేస్తూ లేఖనము చదవండి. దేవుని హస్తం మీతో ఉంటుంది. మీరు పొందిన విడుదలని నాకు తెలియజేస్తారా? నేను మీ కొరకు దేవుని స్తుతించి ప్రార్థన చేస్తాను. దేవుడికి కృతజ్ఞతలు చెబుతాను. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆమేన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుకుడి జిల్లా, 6282111. మా ఫోన్ నంబర్లు 9487734603,
8106722222 info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.